హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో హరిహర వీరమ్మలు చిత్రం గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లోనే మొదటిసారిగా హరిహర వీరమ్మలు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందిన ఈ యాక్షన్ అడ్వెంచర్ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం నుండి టీజర్ను విడుదల చేశారు మేకర్స్. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. పేదలు దోపిడీకి గురవుతూ ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడిగా పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్న హరిహర వీరమల్లు పాత్ర టీజర్లో హైలైట్ చేశారు మేకర్స్. ఈ పాత్ర తీరును తెలుపుతూ బలమైన సంభాషణలో ఆ సంభాషణకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో రూపొందించిన తీరు సినీ ప్రేక్షకులను సైతం అభిమానులను సైతం కట్టిపడిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఎంఎం కీరవాణి గారి నేపథ్య సంగీతం, ఒక గొప్ప అనుభూతి టీజర్లో కనిపించడమే కాకుండా రోమాలు నిక్కబుడుచుకునే స్థాయిలో ఈ టీజర్ ఉంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. టీజర్ రిలీజ్ అయ్యాక ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. అంతేకాకుండా మేకర్స్ ఈ చిత్రం ఖచ్చితంగా 2024 చివరిలో రిలీజ్ అవుతుందని ప్రకటించడం అన్ని వర్గాల ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కు ఖుషి చేస్తుంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.